కాంగ్రెస్ సీనియర్ నేత కేంద్ర మాజీ మంత్రి చిదంబరాన్ని సీబీఐ అధికారులు అరెస్టు చేశారు దాదాపు గంట హైడ్రామా అనంతరం ఈ అరెస్టు చేసుకుంది ఐఎన్ఎక్స్ మీడియా కేసులో అభియోగాలు ఎదుర్కొంటున్న ఆయనను అరెస్టు చేసేందుకు ఆయన ఇంటికొచ్చిన సీబీఐ ఈడీ అధికారులను వ్యక్తిగత సిబ్బంది అడ్డుకోవడంతో కాసేపు హైడ్రామా నడిచింది అనంతరం ఆయనను అదుపులోకి తీసుకున్నారు గత కొద్ది రోజులుగా ఈ వ్యవహారంలో కీలక పరిణామాలు చోటు చేసుకున్నాయి ముందస్తు బెయిల్ కోసం చిదంబరం ఢిల్లీ హైకోర్టును ఆశ్రయించగా న్యాయస్థానం నిరాకరించింది దీంతో మంగళవారమే చిదంబరం ఇంటికి సీబీఐ అధికారులు వెళ్లారు అయితే అక్కడ ఆయన లేకపోవడంతో సీబీఐ బృందం వెనుతిరిగింది మరోవైపు హైకోర్టు ముందస్తు బెయిల్కు నిరాకరించడంతో చిదంబరం సుప్రీంకోర్టును ఆశ్రయించారు అక్కడ ఆయనకు నిరాశ తప్పలేదు ఊహించని విధంగా బుధవారం రాత్రి కాంగ్రెస్ ప్రధాన కార్యాలయంలో ఆయన ప్రత్యక్షమయ్యారు తాను ఏ నేరమూ చేయలేదని ఎఫ్ఐఆర్ నమోదైనంత మాత్రాన నేరస్తుడిగా పరిగణించాల్సిన అవసరం లేదని చెప్పారు అనంతరం జోర్బాగ్లోని ఇంటికి చిదంబరం వెళ్లారు ఆయనతో పాటు కాంగ్రెస్ సీనియర్ నేతలు కపిల్ సిబల్ అభిషేక్ మను సింఘ్వి కూడా వెళ్లారు ఆ తర్వాత అక్కడ హైడ్రామా చోటు చేసుకుంది సిబిఐ ఈడీ అధికారులు అక్కడికి చేరుకోగా చిదంబరం వ్యక్తిగత సిబ్బంది అడ్డుకున్నారు దీంతో సిబిఐ అధికారులు గోడదూకి లోపలికి ప్రవేశించారు ఢిల్లీ పోలీసుల సహకారంతో సిబిఐ ఆర్థిక నేర విభాగ జాయింట్ డైరెక్టర్ చిదంబరాన్ని అదుపులోకి తీసుకున్నారు కారులో సిబిఐ ప్రధాన కార్యాలయానికి ఆయన్ను తరలించారు ఐఎన్ఎక్స్ మీడియా కేసులో సిబిఐ అధికారులు చిదంబరాన్ని ప్రశ్నించే అవకాశముంది